ఈరోజు సరే ఏడాది పాలనలో భాగంగా డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్షీట్ వేస్తాం. కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్, రేవంత్ రెడ్డి గారి యొక్క 2 నాలుకల ధోరణి, ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు, ఆయన నైజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్ల ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం జనరల్గా 2 తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా, 2 తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం. కానీ పాపం అది ఏమనది, 2 తలకాయల పాము అది ఏమనదు, అదంత పెద్ద ప్రమాదకరం కాదు. 2 నాలుకల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు, 2 నాలుకల మనిషి అంటాం, కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం, 2 నాలుకల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అయితే ఈ 2 నాలుకల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్, సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు, మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు, ఇంకోటి దబాయిస్తాడు, అయ్యి ఎవడా అన్నది, ఎవరందరూ ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను, మీకు అన్నీ ఆయన నిజస్వరూపమే బయటపెడతా. వాటం తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు, మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు. రాక్షసులు అన్న నోటితోనే దేవతలని కూడా పొగుడతాడు. సిగ్గు ఎగ్గు కానీ, సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా 2 తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది. సో 7వ పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఘనత వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్కు సంబంధించిన కొన్ని విషయాలను శాంపుల్గా మీకు చూపిస్తాను. చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాను ఇక్కడ, ఇప్పుడు ఇప్పుడే కూర్చుంటే మా లక్ష్మారెడ్డి అని ఒక 10 కొత్త పాయింట్లు చెప్పిండు నాకు. నేను కొన్ని ఇవాళ చూపిద్దాం అనుకున్నా కానీ గిది ఉన్నది అని కొత్తవి చెప్పిండు ఇప్పుడు నాకు. నిజంగా అన్నీ చూపించాలంటే రేపు పొద్దుగా దాకా చూపించచ్చు రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ మీద.